Yeah, hi. Welcome back to my channel. This is Manju, working as a nutrition and wellness coach. So please do subscribe me for more information regarding health and fitness and wellness related topics. So ippudu vachesi manam regarding protein gurinchi maatladukundamu. Protein is the most wanted thing. ఇప్పుడు ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది, బికాస్ మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మీదే ఉంటాము. దానివల్ల ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రోటీన్ అనేది బాడీకి ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో ప్రోటీన్ మీద మీకు ఇంకో క్లియర్ వీడియో ఉంది, బట్ ఇవాళ టాపిక్ ఎస్పెషల్లీ వచ్చేసి వెజిటేరియన్ ప్రోటీన్. సో 1 కేజీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. సో నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకి బిగ్ ఛాలెంజ్, వెజ్లో ఎలా ప్రోటీన్ సఫిషియంట్గా అందుతుంది, ఎస్పెషల్లీ వెయిట్ లాస్ ఆర్ మీల్ ప్లాన్ డైట్లో ఉన్నప్పుడు మీకు హెల్దీ స్నాకింగ్ ప్రోటీన్ స్నాకింగ్ ఎట్లా తీసుకోవాలి అని చూస్తే కనుక, సో పీనట్ బటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. పీనట్ బటర్ 1-2 టేబుల్ స్పూన్కి 8 గ్రామ్ వస్తుంది, కానీ ఇది మీరు చూజీగా తీసుకోవాలి. ఎలాంటి పీనట్ బటర్ అంటే హైడ్రోలైజ్డ్ ఆయిల్స్ లేకుండా, అన్స్వీటెండ్, ఎక్స్ట్రా స్వీట్స్ యాడ్ చేయకుండా ఉండేదైతే బెస్ట్. అందులో మీకు పింటోలా అనే బ్రాండ్లో మంచి పీనట్ బటర్ అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఓట్స్. జనరల్గా అందరూ ఓట్స్ అనగానే ఇన్స్టాంట్ ఓట్స్ తీసుకుంటారు. ఇన్స్టాంట్ ఓట్స్ కాకుండా స్టీల్ కట్ ఓట్స్, అంటే న్యాచురల్ ఫామ్లో దొరికే స్టీల్ కట్ ఓట్స్ తీసుకుంటే కనుక మీకు మంచి, అది కూడా 180 గ్రామ్స్, ఒక కప్ ఆఫ్ ఓట్స్లో మీకు 6 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్లో దొరుకుతుంది. నెక్స్ట్ గ్రీక్ యోగర్ట్, ఎపిగమా అనే బ్రాండ్లో ఒక కప్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్ యాజ్ ఎ హెల్దీ స్నాక్గా మీరు ప్రీ వర్కౌట్ ఆర్ పోస్ట్ వర్కౌట్ హెల్దీ స్నాక్గా తీసుకోవచ్చు. 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో నెక్స్ట్ అట్లానే బాయిల్డ్ ఎగ్స్, 1 హోల్ ఎగ్ తీసుకుంటే 6 గ్రామ్స్. అండ్ బీన్స్, వెజిటేరియన్స్లో ఎస్పెషలీ బీన్స్లో ఎక్కువ ఉన్నాటిల్లో సోయా బీన్స్ ఆర్ ఎడిగమా బీన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్లో మీకు 15 to 18 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో ఇట్ షుడ్ బి పోర్షన్ కంట్రోల్, ఎక్కువ క్యాలరీస్ ఇవ్వకూడదు కానీ సఫిషియంట్ ప్రోటీన్ రావాలి. అలానే మీకు పాలకూర, క్యాలీఫ్లవర్, స్పినాచ్ అండ్ బ్రొకోలీ, ఈ మూడు కూడా 180 గ్రామ్స్లో 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. వెరస్ నట్స్ అండ్ సీడ్స్ వచ్చేసరికి స్మాల్ పోర్షన్లో 2 టేబుల్ స్పూన్లో మీకు 6 గ్రామ్స్ ప్రోటీన్. సో ఇందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కాంబినేషన్లో ఫైబర్ స్నాకింగ్ తీసుకోవాలి. సో ఆల్వేస్ యువర్ స్నాక్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ విత్ ఫైబర్. ఇట్ షుడ్ బి లెస్ దాన్ 100 క్యాలరీస్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.